మెయిన్ గా నా దగ్గర అన్ని స్లింగ్ బ్యాగ్స్ ఏ ఉంటాయి సో ఆ సైజ్ కి సరిపోతుందిలే అని ఇది కూడా వచ్చేసి కొత్తది ఇంకా యూస్ చేయలేదు నాకు ఎక్సైటింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు వాడతానని దేనికి వచ్చిందంటే నాకు సోప్స్ అండ్ బాడీ వాష్ కి ఈ బ్యాగ్ వచ్చిందన్నమాట $3 కే ఇంత పెద్ద బాక్స్ వస్తాయన్నమాట నేనైతే ఇందులో కొంచెం నెక్లెస్లు సారీ పిన్స్ వేసుకున్నాను ఇది పైనాపిల్ షేప్ లో ఉంది కదా దీంట్లో కొన్ని వుడెన్ బీడ్స్ అలాంటి పెట్టుకున్నాను నీ మధ్య చాలా తయారు చేశాను సో వాటివి ఇంకా ప్రాసెస్ లో ఉన్నవి కూడా ఇక్కడ పెట్టేశాను నేను हेलो अंडी अंदर एला उन्नारू वेलकम बैक टू मै चैनल वीडियो लो नेनु ना ओका क्लोजेट चूपिंचे पोतुन्नानु अंटे नेनु स्टार्टिंग डेस लो ना इमिटेशन ज्युवेलरी कलेक्शन अंड अलागे बैग्स कलेक्शन चूपिंचानु कदा सो अवैते एला सर्दुकुंटानु अनेदि मीरु कूडा चूडोच्चु मेमैते प्रेजेंट डबल बेड्रूम लो उंटुन्नामु अंतक मुंदु अयिते सिंगल बेड्रूम लो उंडेदि सिंगल बेड्रूम लो उन्नप्पुडु अयिते क्लोजेट्स चाला तक्कुव अंड सरिपोयेवे कावु इद्दरिवि मा इद्दरिकि कलेक्शन्स बट्टलु कानी एदैना कानी चाला एक्कुवे उंटायि अस्सलु सरिपोयेवि कादु इप्पुडु मेमु डबल बेड्रूम की मूव अंम पर्वे मरी पेदवा चपेलेम मरी चवा चपेले ओके इधर की सरपोनाई అందుకనే నేనైతే ఓన్లీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనే వీడియో అయితే సెపరేట్ చేద్దాం అనుకున్నాను బట్ ఈ రోజు అయితే స్పెషల్ గా నేను అన్ని మోడిఫై చేసి అయితే చూపించట్లేదు ఎప్పుడు అలాగే ఉంటుంది బట్ కొన్ని ఎక్స్ట్రా యాడ్ అయినవి అలాగే నేను అవి సర్దుకునేటప్పుడు నాకు ఐడియా వచ్చింది సో నా క్లోజెట్ అంతా మీతో షేర్ చేసుకోవచ్చు కదా అలా అని మా హస్బెండ్ అయితే గెస్ట్ రూమ్ లో ఉన్న క్లోజెట్ యూస్ చేసుకుంటారు తనకు ఒకటి సరిపోతుంది అన్ని పెట్టుకోవడానికి అంటే బట్టలు కానీ ఏమైనా కెమెరా ఎక్విప్మెంట్ అలాంటివి సో నేను వచ్చేసి బెడ్రూమ్ లో ఉన్న రెండు క్లోజెట్స్ ఆక్యుపై చేసేసాను స్టిల్ నాకు సరిపోవు నేను ఎలా సర్దుకుంటాను అనేదే మీకు ఈరోజు చూపించబోయేది ఈ వింటర్ టైంలో వస్తే సమ్మర్ క్లోత్స్ అనేవి ప్యాక్ అయిపోతాయి సమ్మర్లో ఉన్నప్పుడు వింటర్ క్లోత్స్ అనేవి ప్యాక్ అయిపోతాయి అన్నమాట అలా నేను ఒకటి ఎప్పుడు క్లోజెట్ అనేది కొంచెం ఎంప్టీగా చేసుకొని జ్యువెలరీస్ కానీ ఏమైనా క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్ని నీట్గా పెట్టుకుంటాను ఈజీగా తీసుకోవడానికి సో ఈరోజు నేను ఒకటి ఇంకా ఎక్స్ట్రా హ్యాండ్ బ్యాగ్స్ కోసం అయితే అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకున్నాను అది ఏంటి అనేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను అండ్ అలాగే ఎక్కడ ఆర్గనైజ్ చేయబోతున్నానో మీకు చూపిస్తాను ఈ ఆర్గనైజర్ వచ్చేసి నేను రీసెంట్ గా అమెజాన్ లో చాలా సెర్చ్ చేసి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను మెయిన్ గా నా దగ్గర అన్ని స్లింగ్ బ్యాగ్స్ ఏ ఉంటాయి సో ఆ సైజ్ కి సరిపోతుందిలే అని ఇది ఓన్లీ బ్యాగ్స్ కోసమే కాదు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ కి నాకైతే అమెజాన్ లో అయితే బాన్ బేబీస్ డైపర్స్ అలాంటివి పెట్టి కనిపించింది సో ఫస్ట్ నేను ఇది వద్దనుకున్నాను బట్ ఇదైతే కొంచెం స్ట్రాంగ్ గా కనిపించింది నాకు అందుకే ఇది ఆర్డర్ చేసుకున్నాను ఇందులో అయితే చాలా పెద్ద సైజ్ ఉంది చిన్న సైజ్ కూడా ఉంది నేనైతే 6 ర్యాక్స్ వచ్చేవి తీసుకున్నాను మొత్తం మనం హ్యాంగ్ చేసుకున్నప్పుడు వాల్ మొత్తం వచ్చే సైజ్ కూడా ఉంది ఇది వచ్చేసి మాకు బెడ్రూమ్ లో ఇలా ఎంటర్ అవ్వగానే ఒక క్లోజెట్ ఉంటుంది ఈ స్టార్టింగ్ లో సో దీంట్లో నేను హ్యాంగ్ చేద్దామని అనుకుంటున్నాను ఆల్రెడీ ఇక్కడ డోర్ కి నేను జ్యువెలరీ హ్యాంగ్ చేసి పెట్టాను ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది సో ఇక్కడ హ్యాంగ్ చేయబోతున్నాను ఇప్పుడు దీన్ని హ్యాంగ్ చేయడానికి అయితే మనం వాల్ కి చేసుకోవచ్చు లేదంటే డోర్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇక్కడైతే రెండు హోల్స్ ఇచ్చారు కదా దీన్ని ఈజీగా హ్యాంగ్ చేసుకోవడానికి మనకు హుక్స్ ఇచ్చారు దీన్ని అయితే నేను ఇప్పుడు డోర్ కి చేయబోతున్నాను లేదంటే వాల్ కి చేసుకునే వాళ్ళైతే డ్రిల్ చేసుకొని ఈ హోల్స్ లో ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది అండ్ అలాగే మనకు ఒక్కొక్కటి ఇది ర్యాక్ అనేది స్టిఫ్ గా ఉండడానికి ఇందులో కార్డ్ బోర్డ్ లాంటివి ఇచ్చారు ఇలా సో మనం ఒక్కొక్క షెల్ఫ్ కి ఇలా పెట్టుకోవాలి సెపరేట్ గా సో అప్పుడైతే మనం ఏమైనా పెట్టినా మనకు నార్మల్ గా షెల్ఫ్ ఉంటుంది కదా స్టిఫ్ గా అలా కనిపిస్తుంది ఇలా మొత్తం లోపలికి వెళ్ళకుండా యాక్చువల్గా అయితే ఈ క్లోజెట్ టూర్ అంతా మీకు కొత్తగా ఉంటుంది నేనైతే నాకు వచ్చింది ఈ ఐటమ్ మాత్రం నేను రీసెంట్గా తీసుకుంది నేను ఇది చెప్తూ ఉంటే చాలామంది కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంటారు ఈ దీని గురించి కూడా చెప్తాను మీకు నేను ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే మేము అట్లాంటాలో ఉన్నప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ రాస్ అనే స్టోర్లో తీసుకున్నాము సో దీని ప్రైస్ వచ్చేసి అప్పుడు $10 ఇప్పుడైతే చాలా ప్లేసెస్లో కనిపిస్తూ ఉంది ఇది ఒక 35 ప్యాకెట్స్ ముందుకి 35 ప్యాకెట్స్ వెనక్కి ఇలా వస్తాయన్నమాట వెనక్కైతే నేను రేర్గా యూస్ చేసేది పెట్టుకుంటాను ముందుకి ఏమైనా పెద్ద పెద్ద హ్యాంగింగ్ ఉండే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టుకున్నాను క్లియర్గా కనిపిస్తాయి మనం ఎప్పుడైనా రెడీ కావాలనుకున్నా మనకి ఈజీగా ఉంటుంది దేంట్లో ఏదుంది అనేది కొన్ని బాక్సెస్లో పెడితే మాత్రం ఎవ్రీ టైం బాక్సెస్ అన్ని ఓపెన్ చేసి చూడలేం కదా సో ఇది వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య 5 బిలోలో కూడా వస్తుంది ఇన్ని ప్యాకెట్స్ అయితే రావు సెపరేషన్స్ అయితే ఇన్ని రావు అమెజాన్లో కూడా ఉంది
ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే నేను దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు తీసుకోవచ్చు. అండ్ దీంట్లోకి నేను హ్యాండ్ బ్యాగ్ షిఫ్ట్ చేసే ముందు మీకు ఇంకొక ఆర్గనైజర్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆర్గనైజర్ వచ్చేసి నేను ఐకియాలో తీసుకున్నాను చాలా డేస్ బ్యాకే. ఇందులో అయితే ఏమైనా పెట్టుకోవచ్చు, అంటే లైక్ సాక్స్లు కానీ షూస్ కానీ చిన్న చిన్న ర్యాక్స్ లాగా వచ్చాయి కదా, నేనైతే చాలా రోజుల నుండి ఇందులో అయితే హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేశాను, నాకైతే ఇక్కడ సరిపోవట్లేదు. ఒక్కొక్క దాంట్లో చూసారా 2-3 హ్యాండ్ బ్యాగ్స్ అలా పెట్టేశాను. ఇవి కూడా స్లింగ్ బ్యాగ్స్ కాబట్టి ఇందులో ఫిట్ అయ్యాయి. సో ఇవి తీసి మీకు ఇంతకుముందు చూపించిన ఆర్గనైజర్లో నేను షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇది ఖాళీ చేసేసుకొని ఇందులో ఇంకేమైనా పెట్టుకోవచ్చు కదా అని నేను అలా ప్లాన్ చేసుకున్నాను. నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఆల్రెడీ అందరు చూసేసే ఉంటారు. ఇన్కేస్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు చూడకపోయి ఉంటే నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, వెళ్ళి చూడండి. ఇవన్నీ స్లింగ్ బ్యాగ్స్ కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఇవి 2-2 కూడా పడుతున్నాయి ఇందులో. సో ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది నాకైతే. ఇది కొంచెం పార్టీ వేర్ టైప్ కాబట్టి ఇది ఎక్కువ యూజ్ చేయను, పైకి ఉండను, పైకి నాకు ఉండదు. నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్లో కొత్తగా యాడ్ అయినవి కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఇదొకటి వచ్చేసి ఫ్లోరల్ హ్యాండ్ బ్యాగ్, రీసెంట్గా మా హస్బెండ్ ఇచ్చారు ఇది నాకు. ఇంకా ఇది ఎప్పుడు యూస్ చేస్తానో తెలీదు, చాలా చాలా బాగుంది. ఇంకా అంతా కవర్ కూడా వచ్చేసింది, ఓపెన్ కూడా చేయలేదు. రియల్ పువ్వులతో వచ్చింది మొత్తం లోపల అంత గ్లాస్ లాగా వచ్చి. మనం ఏమైనా వేస్తే విజిబిలిటీ ఉంటుంది, జస్ట్ ఒకటి ఫోన్ ఒకటి యూస్ చేస్తే బెటర్ ఏమో మేబీ. ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూసి ఇదైతే చాలా చాలా క్రియేటివ్గా ఉంది. హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి కెమెరా అన్నమాట. ఇంకా కెమెరా రిలేటెడ్ ఏమున్నా మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇదైతే నాకు ఎగ్జైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు వాడతానని. సో ఒక మొబైల్ వేసుకోవచ్చు, ఇంకేమైనా చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు. ముందుకు లెన్స్ లాగా చాలా బాగుంది అయితే. ఇది కూడా వచ్చేసి కొత్తది, ఇంకా యూజ్ చేయలేదు. చాలా క్యూట్గా ఉంది. ఈ పాంపమ్స్ కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇందులో ఒక మొబైల్ కూడా పడుతుంది. ఇంకేమైనా చిన్న చిన్న లిప్స్టిక్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. అండ్ సింపుల్గా ఉంటుంది ఇది, ఏమైనా బీచ్కి అలా బయటకు వెళ్ళినప్పుడు బాగుంటుంది. ఈ క్లోజెట్లో ఇంకా నేను జ్యువెలరీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ అలాగే మా ఇంట్లో ఏ క్లోజెట్ చూసినా ఇలాంటి వుడెన్ షెల్ఫ్, అంటే బుక్ షెల్ఫ్ లాంటివి పెట్టేశామన్నమాట. ఎందుకంటే హ్యాంగింగ్ చేసినప్పుడు మనకు స్పేస్ అంతా హ్యాంగింగ్కి వెళ్ళిపోతుంది, ఇంకా కొంచెమే ప్లేస్ ఉంటుంది కాబట్టి మేమైతే హ్యాంగ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయను. సో ఇలా వుడెన్ షెల్ఫ్ పెడితే మాత్రం ఏది పెట్టినా ఈ వెయిట్ కూడా బాగా ఆపుతుంది. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇది లైక్ చేసి ఇలాంటివే ఫాలో అయ్యారు కూడా. సో ఫస్ట్ స్టెప్లో వచ్చేసి నేను కొంచెం పెద్ద సైజు ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేసుకున్నాను. ఈ బ్యాగ్లో వచ్చేసి అన్ని బ్లౌజ్ పీసెస్ అలాంటివి పెట్టేశాను అన్నమాట. ఇవి కొంచెం రేర్గా తీస్తాను, అందుకే ఇలా పెట్టేసుకున్నాను. ఇవి కూడా బయటకు వెళ్ళినప్పుడే యూజ్ అవుతాయి. ఇలా పెట్టేశానంటే ఇంకా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కింద సెకండ్ షెల్ఫ్లో వచ్చేసి అన్ని ఇవి బాక్సెస్ అయితే రీసెంట్గా ఇండియా నుంచి వచ్చిన జ్యువెలరీయే.
నేను ఇవన్నీ క్లియర్గా మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇవైతే త్రీ లైన్స్ మొత్తం బ్యాంగిల్సే. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను నేను. ఈ లైన్లో వచ్చినవి రీసెంట్గా ఇండియా నుండి. ఇవి జ్యువెలరీ నేను ఏమైనా చిన్న తయారు చేసినప్పుడు యూస్ చేసేవి, కానీ మగ్గం వర్క్ అలాంటివి వేసినప్పుడు ఏమైనా కిట్ ఉంటుంది కదా చిన్న చిన్న బీడ్స్ అలాంటివి, సో అన్నీ కలిపి బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని జ్యువెలరీస్ కూడా ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఈ లైన్లో ఇండియా నుంచి రీసెంట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ మగ్గం వర్క్వి, మా హస్బెండ్వి కొన్ని కుర్తీస్ అలాంటివి అన్నమాట. సో ఇందులో కూడా కొన్ని బ్లౌజెస్ అలాంటివి సెపరేట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇదైతే నేను ఖాళీ చేయాలి, ఇది నార్మల్ శారీ ప్లేస్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత మీకు అందరికీ షేర్ చేశాక నేను శారీస్ ఎక్కడ ఆర్గనైజ్ చేసుకుంటానో అక్కడ పెట్టేసుకుంటాను. ఇంకా ఈ లైన్లో మెయిన్గా ఏంటంటే అన్నీ వింటర్కి రిలేటెడ్ అనమాట. ఇవి వింటర్ టైంలో వేసుకునే గ్లౌజెస్, థర్మల్స్ అలాంటివి. మాకైతే వింటర్ ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతే మే వరకు ఉంటుంది. ఈ క్లోజెట్ మొత్తం వింటర్ వేర్కే అని చెప్పాను కదా. పైన అయితే మొత్తం బ్యాగ్లో నా వింటర్ టీషర్ట్స్ అలాంటివి ఉంటాయి. ఇంకా వింటర్ కోట్స్ అయితే బయట వేరే క్లోజెట్లో కూడా ఉన్నాయి. సో ఇవి ఇంకా అక్టోబర్లో నేను సెటప్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ మే వరకు అంటే 7 to 8 months అయితే వింటర్ వేర్ మొత్తం కిందే ఉంటుంది, మాకు వింటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అందుకనే నేను ఈ ప్లేస్ని కొంచెం ఖాళీ చేయాలనుకుంటున్నాను. అండ్ అలాగే కింద కూడా మేము రేర్గా యూస్ చేసేవి జీన్స్, ఈ మధ్య జీన్స్ కూడా ఎక్కువ వేసుకోవట్లేదు, జీన్స్ అయితే కింద పెట్టేస్తాను. సో ఇవి త్రీ అనేవి చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి నేను ఈ ఐకియా షెల్ఫ్లో షిఫ్ట్ చేసేసుకుంటే నాకు ఇది ఖాళీ అవుతుంది. సో ఇది కూడా నేను ఖాళీ చేసేసుకుంటే ఆల్మోస్ట్ 2-3 షెల్ఫ్స్ అనేవి ఖాళీ అయిపోతాయి. నేను అవన్నీ షిఫ్ట్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది అప్పుడు నీట్గా. అండ్ అలాగే ఈ సైడ్కి అసలు ఇది చిన్ని కార్నర్, దీన్ని కూడా నేను ఏం వేస్ట్ చేసుకోలేదు. సో ఈ షెల్ఫ్ వచ్చేసి ఇలా నా దగ్గర ఒక చిన్నది నారో షెల్ఫ్ ఉందన్నమాట, అన్ని స్టెప్స్ లాగా వచ్చి. ఇందులో అయితే మొత్తం ఇమిటేషన్ జ్యువెలరీ అలాంటివి పెట్టేసుకున్నాను. ఈ షెల్ఫ్ కొంచెం బయటకు తీసాను, మీకు క్లియర్గా కనిపిస్తుందని. యాక్చువల్గా అయితే ఈ కంప్లీట్గా క్లోజెట్లో చిన్న కార్నర్ ప్లేస్ అనమాట, అందులో కూడా నేను స్పేస్ వేస్ట్ చేయొద్దు అనని ఈ చిన్న షెల్ఫ్ అయితే పెట్టుకున్నాను. చాలా బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ నా జ్యువెలరీ. ఇందులో మీకు జస్ట్ ఒక 10% మాత్రమే చూపించాను నేను. నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా నేను రిమైనింగ్ జ్యువెలరీ హాల్ కూడా చేసి చూపిస్తాను. ఇవైతే కొన్ని చూద్దాము. ఇవి యాక్చువల్గా గోల్డ్ జ్యువెలరీకి వచ్చే బాక్సెస్, నేను ఇలా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఇలా గోల్డ్ జ్యువెలరీ మేము ఇంట్లో అయితే పెట్టుకోము, లాకర్లో ఉంటాయి కాబట్టి ఆ బాక్సెస్లో అన్నీ నేను ఇలా నార్మల్ జ్యువెలరీ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఇవన్నీ మీకు చూపించాను, ఇవి ఇమిటేషన్ జ్యువెలరీ. ఇవి అయితే ఇంకా ఇందులో కొన్ని కొత్తగా కూడా యాడ్ అయ్యాయి, ఇక్కడ కొన్ని జుమ్కీస్ అలాంటివి పెద్ద పెద్దవి. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో నేను షేర్ చేసుకుంటాను. ఇవన్నీ చిన్న చిన్న బాక్సెస్ కూడా నేను ఇలా జ్యువెలరీలు పాడవ్వకుండా ఇలా అన్ని సపరేట్గా పెట్టుకుంటాను. నాకు ఏ బాక్స్లో ఏముందో అయితే నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను క్లియర్గా పెట్టుకుంటాను. ఇవన్నీ రింగ్స్ పెట్టుకోవడానికి సపరేట్గా ఉంటుందన్నమాట. కొన్ని ఈ కార్నర్లో ఒకటే కేటగిరీ అండ్ అందులో ఇందులో ఒక కేటగిరీ, ఇక్కడ ఒక కేటగిరీ అలా పెట్టుకుంటాను కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది. ఇవన్నీ స్వరోస్కి జ్యువెలరీ. స్వరోస్కి బాక్స్లో అయితే నేను క్లియర్గా పెట్టుకోవడానికి, అవి చిన్న చిన్న బాక్సెస్ కాబట్టి మళ్ళీ ఇలా సపరేట్ బాక్సులు తీసుకొని ఇలా పెట్టుకున్నాను. అండ్ అలాగే సిల్వర్ జ్యువెలరీ అంతా ఒక లైన్లో ఉంటుందన్నమాట. ఇంకొక టిప్ ఏంటంటే, నేను మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ దగ్గర చాలా వాచెస్ ఉంటాయి, తనకి చాలా ఇష్టము. సో నేను ఎక్కువ పెద్దగా వాచ్లు అయితే పెట్టుకోను, ఉన్నవి కొన్నే కానీ ఇలా తన వాచ్ బాక్సులు తీసుకొని బాగున్నవన్నీ ఇలా కలెక్ట్ చేసుకొని నేను జ్యువెలరీ కోసం అయితే యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది కూడా ఒక వాచ్ బాక్సే, ఇది నాదైతే కాదు మా హస్బెండ్ది, బట్ స్టిల్ నా వాచ్లు ఉంటాయి ఇందులో. సో ఇలా కొన్ని నేను పెట్టుకుంటాను. ఇలా ఇంకా కొన్ని ఏంటంటే గిఫ్ట్ బాక్సులు కూడా తీసుకొని ఇలా నేను థ్రెడ్ జ్యువెలరీ చాలా డేస్ బ్యాక్ తయారు చేశాను. ఇలా సపరేట్గా పెట్టుకునేసరికి నాకు క్లియర్గా తెలుసు ఏ బాక్స్లో ఏముంటుంది అనేది. ఇది కూడా మా హస్బెండ్ వాచ్ బాక్సే, నేను పడేయను అసలు. ఇందులో కొంచెం జ్యువెలరీ పెట్టుకుంటాను అన్నమాట. నాలా చాలామంది కూడా ఇలా పెట్టుకుంటూ ఉంటారు, వాచ్ బాక్స్లో కానీ గిఫ్ట్ బాక్స్లలో కానీ. ఇంకా మెయిన్గా నాకు ఇలా విజిబిలిటీ ఉన్నవైతే చాలా ఇష్టం, ఎందుకంటే ఏ బాక్స్లో ఏముందో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ పెట్టుకున్నప్పుడు కూడా ఈజీగా మనము పెద్దగా వెతకాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ జుమ్కీస్ మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇమిటేషన్ జ్యువెలరీయే, మీకు చూపించేసాను ఆల్రెడీ. ఇలా నేను అన్ని ఒక్క బాక్స్ కూడా వేస్ట్ చేయకుండా, కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే ఆ చిన్న షెల్ఫ్లో అన్నీ చూసేసాం కదా ఏమేమి పెట్టుకున్నాను ఏంటి అనేది. ఈ సైడ్కి నేను ఆ వాల్లో ప్లేస్ కూడా అసలు వదలలేదు. ఆ చిన్న ప్లేస్లో కూడా ఒకటి హ్యాంగర్ లాంటిది పెట్టేసి దానికి అన్ని జ్యువెలరీస్ కానీ వడ్డానం అలాంటివి హ్యాంగ్ చేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా మీకు ఒకసారి తీసి చూపిస్తాను. ఇన్ని
చైన్స్ అన్ని ఒకే దగ్గర హ్యాంగ్ చేసేసాను యాక్చువల్ గా ఇది బెల్ట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి అంట సో నేనైతే ఇలా జ్యువెలరీ అయితే హ్యాంగ్ చేసుకున్నాను అసలు నీకు తెలుసా ఇవన్నీ ఇట్లా లోపల ఉన్నాయని డ్రిల్ చేయించి నీతోనే నేల్ కానీ నీకు ఎందుకు చేస్తున్నానో తెలియదు అప్పుడు ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు సో ఇవన్నీ నాకు ఒకే దగ్గర ఇలా లోపల సైడ్ ఉంటే ఇష్టం ఎందుకంటే బయటకు పెడితే అంత నీట్గా కనపడదు సో అందుకని ఇది ఎవరికి కనపడకుండా లోపల వాల్కి పెట్టేసుకున్నాను నేను కనపడదు ఇక్కడ పైన వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను ఈ సైజ్ పెద్దగా ఉందని అండ్ సైడ్కి వచ్చేసి ఇది ఒక చిన్న బ్యాగ్ పెట్టాను ఇది జస్ట్ దేనికి వచ్చిందంటే నాకు సోప్స్ అండ్ బాడీ వాష్కి ఈ బ్యాగ్ వచ్చిందనమాట నాకు ఇది చాలా క్యూట్గా అనిపించింది పడే బుద్ధి కాలేదు అందుకే ఇలా పెట్టేసుకొని దీంట్లో బ్లౌజెస్కి మనకు బెల్ట్ అలాంటివి వస్తాయి కదా శారీ బెల్ట్ కానీ లేదంటే డ్రెస్సెస్కి బెల్ట్స్ వస్తాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను నేను ఇందులో ఇవన్నీ క్లాత్ టైప్ బెల్ట్స్ అనమాట సో అన్నీ ఫోల్డ్ చేసేసి ఇందులో నీట్గా పెట్టుకున్నాను ఎప్పుడైనా కావాలంటే అన్నీ నీట్గా కనిపిస్తున్నాయి ఏ కలర్ అయినా మనకు బయట నుండే కనిపిస్తుంది కాబట్టి దీన్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఈ క్లోజెట్లో అన్నీ చూపించేశాను ఏవి ఎలా పెట్టుకున్నాను అనేది క్విక్గా ఒకసారి ఈ బాక్సెస్ కూడా చూసేద్దాము నేను ఎలా పార్టీషన్ చేశాను ఒక్కొక్క జ్యువెలరీస్కి ఎలాంటి టైప్ ఆఫ్ బాక్సెస్ యూస్ చేస్తున్నాను అనేది ఒకసారి ఇవన్నీ కింద అరేంజ్ చేసేసుకొని మీకు చూపిస్తాను ఇప్పుడు అది ఒక బ్యాగ్ క్యూట్గా ఉందని అలా పెట్టేసుకొని ఇందులో కొంచెం జ్యువెలరీస్ నీ వాచ్ బాక్సే అది కూడా ఇది కూడా నీ వాచ్ బాక్సే అనుకుంటా ఈ బాక్స్ అయితే నా ఫేవరెట్ ఫేవరెట్ బాక్స్ ఎందుకంటే మనం అన్నీ ఒక్కొక్క జ్యువెలరీ ఇలా సపరేట్ చేసుకోవచ్చు అన్నీ చాలా బాగా క్లియర్గా కనిపిస్తాయి నేను రీసెంట్గా నేను షాపింగ్ వీడియోలో కూడా చూపించాను ఈ బాక్సులు వచ్చేసి హాబీ లాబీలో దొరుకుతాయి చాలా తక్కువ ప్రైస్ $3కే ఇంత పెద్ద బాక్స్ వస్తాయన్నమాట నేనైతే ఇందులో కొంచెం నెక్లెస్లు శారీ పిన్స్ వేసుకున్నాను ఇవి వచ్చేసి అన్ని శారీ పిన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ శారీ పిన్స్ అన్నీ నేను అక్కడ తీసుకున్నవే మోస్ట్లీ ఇది పంకిన్ షేప్లో ఉంది చూసావా ఇది ట్రెడిషనల్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది సో ఇలా అన్నీ నేను ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా అన్ని వేసేసుకున్నాను ఇందులో ఇదైతే నా ఫేవరెట్ ఫేవరెట్ శారీ పిన్ ఇది సేమ్ సీయింగ్ మిషన్ లాగే వచ్చింది కదా ఇది ఒకటి ఇవన్నీ క్లియర్గా చూపించచ్చు కదా అన్ని తర్వాత చూపిస్తాను నేను ఎవరైనా నచ్చి కావాలి అని కామెంట్స్లో పెడితే సో ఇవి వచ్చేసి నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను చాలామంది అడిగారు కూడా వీటిని కూడా వెస్ట్రన్ వేర్ పైకి వేసుకునే జ్యువెలరీ కూడా నేను ఒక హాల్ చేసి చూపిస్తాను ఇలాంటి బాక్సులు అయితే మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇలాంటివి కొన్ని బాక్సెస్ నాకు ఇంకా వేరే క్లోజెట్లో కూడా ఉన్నాయి అవి ఎప్పుడైనా చూపించినప్పుడు అవి కూడా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి ఫ్లోరల్ జ్యువెలరీ ఇది రీసెంట్గా ఇండియా నుంచి వచ్చింది నేను అమ్మవారికి కూడా యూజ్ చేశాను సో ఇది కిందది వచ్చేసి నేను పర్ల్ అండ్ బీడ్ జ్యువెలరీ కూడా కలెక్షన్ వీడియో చేశాను చాలామందికి చూపించాను కూడా నేను తయారు చేసినవి కానీ అవన్నీ ఇవి అయితే ఇంకా ఆర్గనైజ్ చేసుకోలేదు జస్ట్ ఇలా ఒక గిఫ్ట్ బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ నేను ఇలాంటి బాక్సే ఒకటి ఇంట్లో ఉంది దాంట్లో సపరేట్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఇంకా చేయలేదు చేసినప్పుడు చేశాకే చూపిద్దాం అనుకున్నాను కానీ స్టిల్ ఓకే ఇంకా ఒకటి అప్డేట్ చేస్తున్నప్పుడు అన్నీ షేర్ చేయాలనిపించి ఈరోజు అన్నీ చూపించేస్తున్నాను గిఫ్ట్ బాక్స్ ఎప్పుడు నాకు గుర్తులేదు నువ్వు చాలా గిఫ్ట్స్ ఇస్తావు కదా నాకు గుర్తులేదు 2 ఇయర్స్ బ్యాక్ నీ బర్త్డే మనం క్యాబిన్ కి వెళ్ళి సెలబ్రేట్ చేసాం గుర్తుందా యా అవును ఆ వీడియో కూడా అందరికి చూపిస్తాను ఈసారి సో ఇది ఒక బాక్స్ ఇది కూడా ఒకటి గిఫ్ట్ బాక్సే ఇవి అప్పుడప్పుడు గిఫ్ట్ బాక్స్లు ఇచ్చినప్పుడు నాకు గిఫ్ట్ బాక్స్ అయితే మెమొరీగా ఉంచుకోవాలనిపిస్తుంది పడే బుద్ధి కాదు సో ఇందులో చిన్న చిన్న చైన్స్ అన్నమాట ఇలా కొన్ని చైన్స్ పెట్టేసుకున్నాను ఈ బాక్స్లన్నీ కలిపి ఎక్కడన్నా పడిపోతాయని చెప్పేసి ఇలా సపరేట్గా చేసుకున్నాను ఇంత చిన్న బాక్స్లో చిన్న చైన్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటాయి కూడా సో ఇవి కూడా మనకు అప్పుడప్పుడు వేరే వాటికి వస్తూ ఉంటాయి నేను పడేయకుండా ఇలా కలెక్ట్ చేసుకున్నాను ఇవన్నీ గ్లౌజెస్ పెట్టి వస్తూ ఉంటాయి సో వాటి నుండి నేను ఇవి తీసుకొని ఇందులో చిన్న చిన్న చైన్స్ అలా పెట్టేసుకొని ఇవన్నీ కలిపి ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను చాలా ఉన్నాయి కదా నా దగ్గర సో ఇవి వచ్చేసి నాకు ఇది కూడా గిఫ్ట్ వచ్చింది ఇందులో ఈ ప్యాక్లో ఎందుకు పడేయడం ఇంత క్యూట్గా ఉందని చెప్పేసి ఇందులో ఈ హెయిర్ పిన్స్ పెట్టుకున్నాను ఈ హెయిర్ పిన్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి కొంచెం ఫోటోషూట్కి అలాంటి డ్రెస్సెస్ వాటికి చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట కిడ్స్కి అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇవి ఒకసారి ఏమో యూస్ చేస్తాను అంతే వీటిని ఇది ఒక బ్యాగ్ అన్నమాట ఇది పైనాపిల్ షేప్లో ఉంది కదా దీంట్లో కొన్ని వుడెన్ బీడ్స్ అలాంటివి పెట్టుకున్నాను సో ఇవి అండ్ అలాగే కొన్ని మనకు ట్యాజిల్స్ పెట్టుకోవడానికి బీడ్స్ ఉంటాయి కదా అన్నీ ఇందులో పెట్టి ఇలా ప్యాక్ చేసేసుకున్నాను అండ్ అలాగే రీసెంట్గా ఇది ఒక బాక్స్ తీసుకున్నాను అనమాట ఇది చాలా బాగుంది
అండ్ ఇలా ట్రాన్స్పరెంట్ ఉండేసరికి నాకు బాగా నచ్చింది అన్నమాట. ఒక్కొక్క స్టెప్లో మనము ఒక్కొక్క జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇది వచ్చేసి హాబీ లవీలో తీసుకున్నాను నేను. ఇలా స్టెప్స్ లాగా వచ్చింది కదా, దేని దానికి సపరేట్ పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇది. ఇవి వచ్చేసి వడ్డానానికి మనం ఆర్డర్ పెట్టినప్పుడే వాళ్ళే ఇలాంటి బాక్సులు ఇస్తారనమాట. ఇవి రెండు వడ్డానాలు అండ్ కొంచెం ఇమిటేషన్ జ్యువెలరీ. సో ఇవి కాకుండా నా దగ్గర కొంచెం అది చిన్న చిన్న కిట్ ఉంటున్నాయని చెప్పాను కదా, బీడ్స్ అండ్ జ్యువెలరీ తయారు చేయడానికి కిట్స్ అలాంటివి. సో ఇవి వచ్చేసి అన్నీ నేను ఇలా చిన్న చిన్న బాక్స్ డాలర్ ట్రీలో తీసుకొని ఇవన్నీ ఏవి ఎందులో అయినా సపరేట్ చేసేసుకొని క్లియర్గా ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఏమైనా మనం వర్క్ చేసుకున్నప్పుడు కూడా ఏది కావాలంటే అదే బాక్స్ తీసేసుకొని దాంతో చేసేసుకుంటూ ఉంటాను. సో ఇవన్నీ కలిపి ఇలాంటి ఒక పెద్ద బాక్స్లో అరేంజ్ చేసేసుకున్నాను. ఇదైతే వచ్చేసి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను యుఎస్కి వచ్చిన కొత్తలో. 4-5 ఇయర్స్ నుండి నాకు అవసరం ఉన్నప్పుడు ఒక్కొక్క కలర్ యూస్ చేస్తూ ఉంటాను. ఇన్ని ఇయర్స్ యూస్ చేసినా ఇంకేం అయిపోలేవు. కానీ ఇది ఎలా అంటే యూస్ చేసే ముందు మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, ఈ కలర్వి యూస్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ క్లోజ్ చేసేసుకొని డిఫరెంట్వి ఇలా. ఇదైతే చాలా చాలా బాగుంటుంది మనకు. ఇంకా కిడ్స్కి అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఏమైనా బ్రేస్లెట్ అలాంటివి తయారు చేయాలి అంటే. సో ఇలా పైన కూడా కొన్ని బీడ్స్ వచ్చేసాయి. ఇవి ఆల్రెడీ అన్నీ ఒకే బాక్స్లో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా, లోపల కొంచెం కిట్ వస్తుంది జ్యువెలరీ వైర్ అలాంటివి. సో ఇది కూడా వాల్మార్ట్లో నేను ఎవరికైనా కావాలంటే ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, నచ్చితే తీసుకోండి. అండ్ ఇవే కాకుండా నేను ఇంట్లో ఇలాంటి బిస్కెట్స్ తింటాం కదా, తర్వాత ఈ బాక్స్లు అయితే పడేయకుండా ఏమైనా పెట్టుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాను. నేను రీసెంట్గా టెరకోట జ్యువెలరీ తయారు చేశాను కదా, దాని కిట్ అంతా ఇందులో ఉంటుంది. సో ఇలా ఈ బాక్సులు అయితే నా దగ్గర 2 ఉన్నాయి. వీటిని అయితే వేస్ట్ చేయకుండా ఒక దాంట్లో క్లే పెయింటింగ్ అలాంటివి పెట్టేసుకున్నాను. నేను బ్యాంగిల్స్ ఎలా పెట్టుకుంటానో ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి ఇవి రీసెంట్గా ఇండియా నుంచి వచ్చిన బాక్సులు. ఇది ఇలాగే బాక్స్లో పెట్టి పంపించారు. అండ్ అంతకుముందు అయితే నేను బాక్స్ బ్యాంగిల్స్ అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఈ బాక్స్ వచ్చేసి నేను ఏ షాప్లో తీసుకున్నానో గుర్తులేదు నాకు. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అలా అయ్యింది. సో ఇలా నేను సపరేట్ చేసుకుంటాను అన్నీ, అదే వెడ్డింగ్ టైంలో ఇవన్నీ యాక్చువల్గా అయితే ఇవి ఆల్మోస్ట్ కొన్ని పోయాయి. సో స్టిల్ ఉన్నవన్నీ ఇలా పెట్టేసుకున్నాను. అండ్ అలాగే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ మగ్గం వర్క్ కానీ మధ్య చాలా తయారు చేశాను. సో వాటివి ఇంకా ప్రాసెస్లో ఉన్నవి కూడా ఇక్కడ పెట్టేశాను నేను. ఇవన్నీ ప్లెయిన్వి ఇంకా చేయలేదు, కంప్లీట్ అవ్వలేదు. సో ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈ బాక్స్ మనకు చాక్లెట్ బాక్స్ అనమాట. దీన్ని కూడా పడేయకుండా చాలా బాగుంది, బ్యాంగిల్స్కి అయితే సెట్ అవుతుందని చెప్పేసి ఇది అలా బ్యాంగిల్కి సపరేట్గా పెట్టుకున్నాను. ఇక్కడ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్ వచ్చేసి ఇక్కడైతే ఎప్పుడు పెట్టాను డోర్కి. సో ఇక్కడ ప్లెయిన్ వాల్ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక నెయిల్ డ్రిల్ చేసి పెట్టేసుకున్నాను. ఎప్పుడు నేను అక్కడే పెట్టుకుంటాను. ఎక్కువ రెగ్యులర్గా వాడుతుంటే మాత్రం ఈ డోర్కి హ్యాంగ్ చేసి తీసేసుకుంటాను. ఇంకా వాడను అంటే లోపల పెట్టేసుకుంటాను, నీట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా ఇక్కడ ఏమైనా పెట్టుకోవాలంటే కూడా స్టోరేజ్ లాంటివి అవి కూడా హ్యాంగ్ చేసేసుకోవచ్చు, ఆర్గనైజర్ సపరేట్గా. సో ఇలా అయితే నేను జ్యువెలరీ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలా ఒక క్లోజెట్లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి కూడా సీజనల్గా మారుతూ ఉంటాయి, బట్ ఈ క్లోజెట్ మాత్రం జ్యువెలరీ అనేవి ఎప్పుడు మనకు ఒకేలాగా కనిపించేలాగా ఉండాలి, ఈజీగా ఉండాలి తీసుకోవడానికి. కాబట్టి ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇలాంటి క్లోజెట్స్ మా ఇంట్లో వచ్చేసి ఇంకా 4 అలా ఉన్నాయి. నేను ఫ్యూచర్లో నా క్లోజెట్ కూడా చూపించాలని అనుకుంటున్నాను. అంటే చాలామంది నాకు పర్సనల్గా అడిగారు కూడా, ట్రెడిషనల్ వేర్ కానీ డైలీ వేర్ కానీ అండ్ శారీస్ కానీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు, ఇక్కడ తక్కువ క్లోజెట్స్ ఉంటాయి కదా అలా అని. నేనైతే ఫ్యూచర్లో అవి కూడా చూపిస్తాను. మా హస్బెండ్ క్లోజెట్ కూడా చాలా నీట్గా ఉంటుంది, ఎందుకంటే తనది ఇంకా కెమెరా సెటప్ అవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. ఒక సైడ్ అన్ని క్లోత్స్ పెట్టుకొని ఇంకొక సైడ్ కెమెరా సెటప్ అవన్నీ చూపిస్తాను మీకు ఫ్యూచర్లో. అండ్ అలాగే మెయిన్గా ఏంటంటే ఈ ఆర్గనైజింగ్ వీడియోలో మీకు ఏది నచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా మీరైతే గివ్అవేస్కి పార్టిసిపేట్ చేయకపోతే 3 రూల్స్ అయితే ఫాలో అవ్వండి, గివ్అవేస్కి పార్టిసిపేట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే మీ ఫ్రీ టైంలో కూడా చూడొచ్చు. See you in another video. Bye-bye.